డీటెయిల్స్ చూస్తే విశాఖలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తున్న బ్యాంకులపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం 151 స్థానాలు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా మోసం, దగ నయవంచన చేస్తుందో దానికి పరాకాష్ఠ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఆస్తులు తన సొంత ఆస్తులుగా భావించి ఎవరూ చేయని విధంగా దాన్ని తనఖా ఎందుకు పెడుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు, దగాకోరు రాజకీయాలకి పరాకాష్ఠ. రాష్ట్రం ఆర్థిక భారం మోయలేక అప్పుల ఊబిలో మునిగిన తర్వాత ఎవరైనా చేసే పనిని ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ విశాఖపట్నంతో ప్రారంభించారు. విలువైన సుమారు 38 ఆస్తుల్ని తనఖా పెట్టడానికి పెట్టారు. దాంట్లో సుమారు 14 ఆస్తుల్ని మొన్న అర్ధరాత్రి తనఖా పెట్టడం జరిగింది. బ్యాంకులకి తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణ సేకరణ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఈరోజు ఏ విధంగా ఈ యొక్క ఆస్తుల్ని తనఖా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవి మీరు సంపాదించిన ఆస్తులు కాదు, తరతరాలుగా ప్రజలందరూ కలిసి సంపాదించిన ఆస్తుల్ని ఏ విధంగా ప్రజలకి జవాబుదారీ లేకుండా లెజిస్లేచర్లో ఒక రిజల్యూషన్ పాస్ చేయకుండా, ఒక జీవో పాస్ చేయకుండా దీన్ని ఏ విధంగా తనఖా పెడతారని ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 293 ఏదైతే రాజ్యాంగం చెప్పిందో లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్లు ఆధారంగానే ఏ భూమినైనా తనఖా పెట్టడానికి అవకాశం ఉంటుందంటే ఆ విధంగా ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కొత్త కార్పొరేషన్ క్రియేట్ చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో రాకుండా వాటికి నిధులు సమకూర్చుకోవడానికి ఈ విధంగా ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఆస్తులు తనఖా పెట్టారో, దీని ద్వారా ఏదైతే డబ్బు సంపాదిస్తారనుకున్నారో, దీన్ని ఏ విధంగా తీరుస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఈ డబ్బు అంటే దేనికి వినియోగిస్తారు? సంక్షేమ వైసీపీ ప్రభుత్వం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.